Namaste. Welcome back to our channel. Busari sisters. క్లాత్ డ్రైవెల్ ఆర్డర్ చేశామండి, లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాం, మీరు ఒకసారి చెక్ చేయండి మా ఛానల్లోనే. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయండి. అప్పటి నుండి వాళ్ళు బిజీగా ఉన్నారు, సో కొంచెం వర్క్ ఆల్రెడీ మా ఛానల్లో షేర్ చేశాం కదండి. రీసెంట్గా మేము అన్ని కర్టన్ రాడ్స్ అవి ఫిక్స్ చేయించుకున్నాము, సో కొంచెం పెండింగ్ పెట్టే ఉన్నారు, ఆ పర్సన్ కోసం వెయిట్ చేశామండి. సో అందుకోసమే ఇన్ని డేస్ అలా ఉంది. ఎస్టర్డే ఇన్స్టాలేషన్ చేశారండి. ఎవరికైనా డౌట్ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది, అయినా బోరింగ్గా ఉంటుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి. కొంచెం అర్థమవుతుంది కదా ఎలా చేసుకోవచ్చు అని. దాని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి, నేను పోస్ట్ చేశాను. అండ్ క్వాలిటీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి క్లాత్ డ్రైవెల్లో. మేమైతే మనం రేటింగ్ అండ్ ఎంత మెంబర్స్ తీసుకున్నారు చూసి నేను అలా తీసుకున్నానండి. దీని క్వాలిటీ నాకు అంతకుముందు ఏం ఐడియా లేదండి, సో తీసుకున్నాక కానీ చాలా బాగుందనిపించిందండి. అంతా స్టెయిన్లెస్ స్టీల్ రాడ్స్ ఉన్నాయి, 6 రాడ్స్ ఉన్నది తీసుకున్నాను. మీరు చెక్ చేయండి వాళ్ళు ఎలా ఇన్స్టాల్ చేస్తున్నారు, ఇన్స్టాలేషన్ చేస్తున్నారు అని. త్వరగానే అయిపోతుందండి, కానీ 600 తీసుకున్నారండి అది ఇన్స్టాలేషన్ చేయడం కోసం. అండ్ మనం అమెజాన్లో ఆర్డర్ చేసాం, మన షాప్స్లో తీసుకున్న వాళ్ళు వచ్చి ఫిక్స్ చేస్తారు, దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందేమో అది ఐడియా లేదు కానీ అండి. ఇదైతే 600 తీసుకున్నారు, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నేను కిచెన్ యుటిలిటీలో ఇన్స్టాలేషన్ చేయించుకున్నాను, సిట్టింగ్ ఏరియాలో అలా చేయించుకోవచ్చు, అంత లుక్ బాగుండదండి. సో అందుకే మనకు డిస్టర్బెన్స్ ఏమి ఉండదండి, పైనకి వెళ్ళిపోతాయి. అండ్ లాస్ట్లో యాడ్ చేశాను కొంచెం క్లాత్స్ డ్రై చేసినప్పుడు ఎలా సరిపోతాయి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనం చాలా క్లాత్స్ పడతాయి, 6 పైప్స్ తీసుకున్నాం మేము, ఎవ్రీడే వేసుకుంటాం మిషన్, సో సరిపోతాయి. అలా ఎక్కువ 2-3 డేస్కి వేసుకునే వాళ్ళకి కొంచెం సరిపోకపోవచ్చండి, 6 ఉన్నాయి. కానీ ఎవరికి సరిపోతుంది అనేది వాళ్ళే ఆర్డర్ చేసుకుంటారండి. మన కిడ్స్ ఉంటాయి, మన ఫ్యామిలీ మెంబర్స్, మన క్లాత్స్ని బట్టి మనం చేసుకోవచ్చండి. బెడ్షీట్స్ కూడా లైట్ వెయిట్ ఉన్నవి ఓకే అండి. మరి బ్లాంకెట్స్ అలాంటివి మనం ఎలాగూ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకే అండి మెయిన్ ఎక్కువ యూసేజ్ ఉంటుంది. ఈ క్లాత్ డ్రైవెల్స్ చాలా హెల్ప్ఫుల్ కూడా అవుతుందండి. చూసారండి 6 ఉన్నవి, అలా పైప్లో నుంచి ఆ రోప్స్ తీసి అలా ఇచ్చారండి. మీకు ఒక ఐడియా ఉంటుందనేది షేర్ చేస్తున్నానండి. అలా పెట్టారు వాళ్ళు, డ్రిల్లింగ్ తోటి మెజర్మెంట్ తీసుకొని ఫిక్స్ చేసుకొని ఇవి ఆ 6 పెట్టేశారండి. రోప్స్ లోపల నుంచి తీసేసి అవి వాళ్ళకి సైడ్కి అలా పెట్టారండి. మేము ఎలా క్లాత్స్ డ్రై చేస్తున్నామనేది ఎవ్రీడే చూసారండి. నైట్లోనే ఉంటుంది ఎప్పుడు, మేము నైట్ టైం ఆఫీస్లో బిజీగా ఉండి వెళ్తూ ఉంటాం కదండి, నైట్ టైమే వేసేసుకుంటాం. నైట్ వేసి కంపల్సరీగా ఎస్టర్డే ఈవినింగ్ క్లాత్స్ ఫోల్డింగ్స్ అయిపోతాయండి. ఎవ్రీడే అలాగే ఉంటుంది మా ప్రాసెస్ అంతా. క్లాత్స్ కూడా నీట్గా ఉంటాయండి, చూసారా మనం అలా డ్రై చేసుకుంటే. ఐరన్ చేసుకున్న ఎప్పుడు ఫోల్డింగ్ అలా నీట్గా మెయింటైన్ చేస్తే ఎప్పటికీ ఐరన్ చేసినట్టే ఉంటాయండి క్లాత్స్, మన మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది. చూసారండి అలా డ్రై చేస్తున్నాము, అంత వెయిట్ కూడా సరిపోతుందని మీతో షేర్ చేయడం కోసం చేస్తున్నానండి. చూసారండి మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, కొంచెం ఎయిర్ వస్తుంది. ఇంకా గ్రిల్ పెట్టించలేదండి, పెట్టిస్తే అసలు ఇంకా ప్రాబ్లమే ఉండదు. లేకపోతే ఇప్పుడు క్లిప్స్ పెట్టేసేయాలి, ఎయిర్ వచ్చినప్పుడు పడిపోకుండా ఉంటుంది. కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి కదండి క్లాత్స్, సో అలాంటివి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎయిర్ వస్తే అవి సైడ్కి క్లిప్స్ పెట్టేస్తున్నామండి, జస్ట్ షేర్ చేస్తున్నాము, ఎవరికైనా ఐడియా ఉంటుంది ఒక క్లియర్ అవుతుంది అని. హెల్ప్ తీసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. అండ్ నెక్స్ట్ కూడా నేను షేర్ చేశానండి వేరేది, అంటే వేరే మోడల్ ఉంటుంది అనేది. నేను అలా ఇన్స్టాలేషన్ చేస్తుంటే ఆ పక్కన సైడ్కి చూశానండి, అలా చూసారండి అలాగా ఉంది 6. ఇంకా చాలా ప్లేస్ కూడా ఉందండి వేసుకోవచ్చు, అంటే ఎవ్రీడే వేస్తాం కాబట్టి మనకు సరిపోతాయి. 4-5 మెంబర్స్ ఉన్న కిడ్స్ ఉన్నా కానీ, అండ్ సాక్సెస్ అవి ఉన్నప్పుడు హ్యాంగర్స్ ఉన్నాయండి, హ్యాంగర్స్ క్లిప్స్ పెట్టి చేసేసుకోవచ్చు. చూసారండి అలా వదిలేసి మనం అక్కడ లాక్ పెట్టేసేయచ్చు, లాక్ పెట్టేస్తే సరిపోతుంది. చూసారండి ఇది ఎందుకు తీసానంటే, అది నేను డ్రై చేసేటప్పుడు చూశాను సైడ్, నెక్స్ట్ అంటే డే లైట్లో తీసానండి అది. అలా కూడా ఉంటుంది, అలాంటివి కావాల్సిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ మన అదే ఆల్రెడీ షేర్ చేశాను కదండి, మనకి ఎలాగా సరిపోతుందో ఎలాంటివి కావాలనేది ఎవరు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది అండ్ ఒక డౌట్స్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. ఓకే అండి.